నమస్తే అందరికీ. సో ఇవాళ ఈ వీడియో వచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన అనే ఒక కార్యక్రమం చేపట్టనుంది కదా, అయితే దానికి సంబంధించి దరఖాస్తుల ఫార్మ్ ఎట్లా ఉంటుంది అనేది చూడండి. మొదటి విభాగంలో మీ యొక్క అడ్రస్ అంటే పేరు, ఇంటి పేరు, జెండర్, పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్, చిరునామా అండ్ అలాగే మహాలక్ష్మి పథకం ప్రతి నెల 2500 అండ్ 500కి గ్యాస్కి సంబంధించి, ఇందిరమ్మ ఇండ్ల పథకంకి సంబంధించి, 250 గజాల ఇంటి స్థలం ఇస్తానేసి చెప్పాను కదా, సో దానికి సంబంధించి గృహజ్యోతి, ఇవన్నింటికి కలిపి కామన్ గా ఒకటే ఫామ్ అయితే తీసుకుంటున్నారు. అంటే చేయూత పథకం కింద ఇంట్లో ఎవరైనా వృద్ధాప్యులు ఉన్నారా, బీడి కార్మికుల, లేకపోతే ఒంటరి మహిళ, జీవన వృత్తి, వీటన్నింటికి సంబంధించి ఇక్కడైతే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫామ్ కి సంబంధించి మీకు ఒకవేళ PDF కావాలంటే నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను కింద బయోలో మెన్షన్ చేస్తాను. సో మీరు బయోలోకి వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా అందరికీ షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.